నెల్లూరు జిల్లా సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి మాట్లాడుతూ, మండలంలోని ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్దికి పాటుపడాలని కోరారు. వేసవి సమీపిస్తుండటంతో త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో జరిగే సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశానికి అధికారులు గైహాజరు కావడం సరికాదని, చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు పీసీ అల్లూరు రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు చెరుకుపల్లి రమణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు బసిరెడ్డి కృష్ణారెడ్డి, నెల్లటూరి సారమ్మ, ఏవో వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు లక్ష్మీకాంతమ్మ, పీసీ అల్లూరు రాజు, వెంకట సుబ్బమ్మ, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.